పురంధేశ్వరి గారి సహకారంతో నారా చంద్రబాబు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల విషయం మీద లేదంటే కక్షపూరితంగా వైసీపీ పార్టీ చేస్తున్న తీసుకో కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం వైసీపీ పార్టీ వ్యవహారం కూడా అలాగే ఉంది అని అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు సో అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఏపీలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ అంటే గత కొద్ది రెండు రోజుల ముందే పురంధరేశ్వరి గారిని విమర్శించి మాట్లాడేటువంటి పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు మొన్న అంతకుముందు ముందుగానే ఏదైతే త్వరలోనే లోకేష్ పురంధరేశ్వరి గారి యొక్క పురంధరేశ్వరి గారి సమక్షంలోనే అమిత్ షాని కలుస్తాడు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మీద వైసీపీ యొక్క విధానాల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విధానాల మీద కేంద్ర హోంశాఖకి చెప్తారు అని చెప్పని అమిత్ షాతో భేటీ ఉంటుందని ముందుగా తెలిసే ఆ పురంధరేశ్వరి గారిని అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతల్ని ఆయన విమర్శించినటువంటి పరిస్థితి సో బీజేపీ పార్టీని కాకుండా ఇక్కడ బీజేపీ పార్టీతో పాటు బీజేపీ పార్టీ నేతల్ని కలిశాడా లేదంటే కేంద్రంలో పదవులు ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి అమిత్ షాని కలిశాడా అనేదో చూడాలి కేంద్రం హోంశాఖలో ఉన్నటువంటి అమిత్ షాని మాత్రమే నారా లోకేష్ కలిశాడు ఇక్కడ బీజేపీతో పాటు ప్రయాణం చేసేందుకో బీజేపీతో పాటు ఎంపీ పో సీట్లు పొత్తులు పెట్టుకునేందుకో ఇతర ఇతర అంశాలని అంటే రాజకీయ సంబంధిత వేదిక కాదు రాజకీయ సంబంధిత కలయిక కాదు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అంటే లా అండ్ ఆర్డర్ అంటే చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కంప్లీట్ ఫెయిల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఐడిలు ఫెయిల్ అయిన పరిపిస్తుంది అంటే సిఐడి తరపు నుంచి వాదనలు కానీ వినిపిస్తున్నటువంటి ఏజ్ పొన్నవల సుధాకర్ రెడ్డి కానీ ఆధారం లేనటువంటి వాదనలు చేస్తున్నారు అదేవిధంగా హోంశాఖ నుంచి ఏర్పాటు చేసినటువంటి మంత్రులు కూడా న్యాయవాదులు కూడా అలాగే వ్యవహరిస్తున్నటువంటి విధానాలు కోర్టుల్లో ఏ రోజు కాదు వాయిదా అనే పరిస్థితులు తప్ప దీని మీద ఈ ఆధారం లేదు తీసి ఈ ఆధారం ఉంది ఇది ఎలిజిబుల్ అని ఈ ఆధారం లేదు తీసేస్తున్నాను అని చెప్పేటువంటి పరిస్థితులు లేవు సో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం కన్నా వైసీపీ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది టీడీపీని టీడీపీ పార్టీని భూస్థాపితం చేశారనేటువంటి ఒక వ్యవహార శైలిని అంటే భూస్థాపితం చేయడం అనేది అసంభవం జరిగేది కాదు ఎందుకంటే ఎన్టీ రామారావు స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు టీడీపీ పార్టీ అనేక సంక్షోభాలు ఎదుర్కొంది నిలబడింది కూడా ఇక్కడ దాదాపు ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించి రెండుసార్లు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి మూడుసార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అంటే జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీగా ఎదిగి అంత బలంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి దాన్ని వీళ్ళు భూస్థాపితం చేసేయాలనుకుంటే అయ్యేది కాదు భూస్థాపితం చేయలేరు కానీ అలాంటి ఆలోచన మాత్రం కలిగి ఉన్నారు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే అది పాయింట్అవుట్ చేస్తే అలాంటి ఆలోచన కలిగి ఉన్నారనేది చాలా స్పష్టంగా కలిగిస్తుంది సో ఆంధ్రప్రదేశ్లో ఏకఛత్రాధిపతి మాత్రమే ఉండాలనే నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ ఒక డిప్రెషన్లోని కనుక ఆయన ఒక నెట్టేస్తే కనుక కొంతవరకు రైన్ క్లియర్ అవుతుంది అనుకున్నారు ఎన్నికల ముందు దాన్ని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఆధారాలు ఉన్నప్పటికీ లేనప్పటికి కూడా హెచ్చరివిడిగా అరెస్టులు చేశారు అన్నీ చేశారు సో ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ పరిణామాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అంటే అక్కడ బీజేపీనా కాంగ్రెస్ అనేది పక్కన పెడితే కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది 30 రోజుల తర్వాత పురంధరేశ్వరి గారి చొరవతో అమిత్ షాతో లోకేష్ ఇక్కడ భేటీ అయ్యారు కానీ ఇక్కడ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు బేలిప్పించమని కానీ రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఏది ప్రస్తావించలేదు కేవలం ఆంధ్రప్రదేశ్లో కుట్రపూరిత రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి వ్యవస్థను ఎలా నాశనం చేస్తున్నారు వ్యవస్థను ఎలా మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థల్ని ఎలా ఇబ్బందికరంగా తయారు చేసి ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఎలా వ్యవహరిస్తుంది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఏంటి అనే దాని మీద మాత్రమే ఆయన ప్రస్తావనకు తీసుకెళ్లారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు ప్రస్తావించేది వ్యూహాత్మకంగా అనేది మాత్రం ఇక్కడ చెప్పడానికి లేదు వ్యూహాత్మకంగా అయితే ఏమీ చేయలేదు కానీ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులు ప్రతిపక్షాల మీద అధికార పక్షం వ్యవహార శైలిని మాత్రమే వివరించారు ప్రతిపక్షాల విధానాల్ని ఎక్కడికక్కడే ప్రభుత్వం అధికార పార్టీ ఈ అధికార
ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తుంది అనేది మాత్రమే దృష్టికి తీసుకెళ్లారు. దాని అంత సానుకూలంగా విన్న తర్వాత ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం విషయం ఎలా ఉంది అని మాత్రం అడిగారు. కొంతవరకు సానుభూతిని వ్యక్తపరిచారు. 73 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎలా జరగటం ఏంటి అనే దాని మీద కొంత సానుభూతిని వ్యక్తపరిచారు. అది వాళ్ళకు జరిగి తెలిసినా జరగకుండా తెలిసినా ఎలా తెలిసినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ వినిపిస్తున్నటువంటి ప్రతి వాదన ప్రతి టీడీపీ కార్యకర్త కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటాడా, కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విషయంలో కేసుల విషయంలో ఎంత పెద్దగా సపోర్ట్ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విషయం తెలియకుండా ఉంటుందా, ఇతను వాళ్ళ దృష్టిలో పెట్టకుండా ఇలా నిర్ణయం తీసుకున్నాడా అని వాదించినప్పటికి కూడా కొంతవరకు సానుభూతిని సంఘీభావాన్ని అయితే అమిత్ షా వ్యక్తపరిచారు. సో దీని మీద మేము వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తాం. దీని మీద మేము ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్ మాత్రం ఫాలో అయ్యే విధంగా ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్ని మాత్రం వ్యవస్థను కనుక నాశనం చేసే ఉద్దేశం ఉంటే కనుక కేంద్ర హోంశాఖ మాత్రం కంపల్సరీ యాక్షన్ తీసుకుంటుంది. మీరేం దీని విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. మాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ రిప్రజెంటేషన్ మీద మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉంటే ఆ చర్యలకు మాత్రం ఉపకరిస్తాము అని మాత్రం చెప్పడం జరిగింది. సో ఇక్కడ రాజకీయంగా లోకేష్ మాత్రం కలిసినటువంటి నేపథ్యము లేదు. ఇక్కడ రాజకీయ ప్రస్తావన లేదు, ఎంపీ సీట్ల ప్రస్తావన లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇప్పించండి కానీ కానీ సుప్రీంకోర్టులో జడ్జెస్తో మాట్లాడినని కానీ ఏ విధమైనటువంటి అంశాలని కూడా అక్కడ తీసుకెళ్లేదు. జస్ట్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాన్ని ప్రజలకు ఎలా అయితే చెప్తున్నారో కేంద్ర హోంశాఖ కూడా అలాగే వివరించారు. ఇక్కడ ఉన్నటువంటి హోంశాఖ విధానాలని కేంద్ర హోంశాఖ దృష్టికి మాత్రమే తీసుకెళ్లారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్ ఎలా ఉందో ఆ సిస్టాన్ని మాత్రమే తీసుకెళ్లారు. దీన్ని ఈ యాంగిల్లోనే చూడాలి, మిగతా యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. ధర్మం తమ వైపు ఉంది కాబట్టి ఇవాళ కాకపోతే రూపైనా సరే కోర్టులో సుప్రీంకోర్టులో క్వాష్ అనేది కంపల్సరీ వస్తుంది. చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి వీగిపోతుంది అనేది ఆల్రెడీ ధర్మ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి సుప్రీంకోర్టులో అనేక పర్యాలు ఇప్పటికే వాదనలు వినిపించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధారాన్ని చూపించడంలో కూడా ఫెయిల్ అయింది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు బెయిల్ అనే అంశాన్ని తీసి పక్కన పెడితే, లేదంటే సీట్లు పొత్తులు అనే విషయాన్ని తీసి పక్కన పెడితే కనుక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి విధానాలు, వైసీపీ పార్టీ వ్యవహరిస్తున్న విధానాలు మాత్రమే అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళడం మాత్రం పర్టికులర్గా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి.